2024లో దేశం మొత్తం పల్నాడు వైపే చూసింది ఎలక్షన్. అయితే ఇదే పల్నాడు వైపు ఈరోజు ఆరంభస్తారం వైపు కూడా చూశారు. అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు కూడా మనకి చూడడం కూడా జరిగింది. సార్, మొత్తం మీద పరిశీలించారంటే ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీకి హెడ్జ్ ఉందని చెప్పి కూడా మీరు 55 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చూడటం జరిగింది. ఏ అంశాలు పరిగణలో తీసుకొని మీ రిజల్ట్ మీరు చెప్పారు? ముఖ్యంగా మహిళా ఓటింగ్, రెండవది వీకర్ సెక్షన్స్, ఈ వీకర్ సెక్షన్స్ అండ్ ఉమెన్ ఓటింగ్ క్లియర్ కట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పడింది. మీరు రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైనటువంటి ప్రాంతాలు, పోలింగ్ బూతులు కనుక మీరు గమనించినట్లయితే ఎస్సీ అండ్ ఎస్టీ మైనారిటీ, కొంత బీసీలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే, మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాలోనే ఎక్కువగా పోలింగ్ అవడం జరిగింది. మీరు 4-5 పోలింగ్ బూతులు తీసుకుని చెక్ చేస్తారు నార్మల్, ఆ పోలింగ్ బూతులు అంతకుముందే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. గత 4 ఏళ్ల సంక్షేమ పథకాలు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కారణంగా ఇప్పుడు ఇంకా అనుకూలంగా మారినాయి. దాంతో మీకు ఉదయాన్నే 7 గంటలకే మహిళలు 200 మంది 300 మంది పోలింగ్ బూతుల దగ్గర క్యూలో నిలబడినటువంటి దృశ్యాలు మీరు అందరూ చూసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురాబోతుంది ఒకళ్ళు మహిళలు, రెండు బలహీన వర్గాలు. వీటి కారణంగానే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండోసారి రాబోతా ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటలు జరిగిన ఓటింగే ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనటం, అది ఎవరికి ప్లస్ అయింది ఎవరికి మైనస్ అయింది? అది నేను మహిళల గురించి చెప్పాను మీకు. మహిళలు ఉదయం 7 గంటల, రాత్రి 10 గంటల, మధ్యాహ్నం 2 గంటల అనేటువంటి సమస్య కాదండి. మహిళలు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అధికంగా రాష్ట్రంలో 478,000 మంది మహిళలు, అంటే పురుషుల కంటే 1.43% మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. ఆ అధికంగా ఓటు వేసినటువంటి మహిళలు కూడా రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ వేశారు. ఆ రూరల్ ప్రాంతాల్లో కూడా మీరు గమనిస్తే ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, మైనారిటీ కాలనీలలో ఎక్కువ పోలింగ్ జరిగింది. సో దీన్ని బట్టి క్లియర్ కట్గా మహిళా ఓటింగ్తో ఈ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కాబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బెనిఫిషియర్స్ మొత్తం వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపారు అంటారా? అంటే ఎప్పుడు మొత్తం సూపర్ సార్, ఎప్పుడు కూడా 60-70% అట్లా ఉంటుంది. ఈసారి ఏంటంటే లబ్ధి పొందినటువంటి వాళ్ళలో 70% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, అదైతే స్పష్టం కనబడుతూ ఉంది. సో కూటమి అంటే జనసేన కావచ్చు, తెలుగుదేశం, బీజేపీ, కూటమి కలవటం వల్ల, సో అంటే దాదాపు వచ్చేసింది అధికారంలోకి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రచారం జరిగింది, ఎక్కడ ఇక్కడ మైనస్ జరిగింది అనుకోవచ్చు కూడా కాదండి. ఏంటిగా ఓకల్ సెక్షన్స్, తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు ఎవరయ్యా అంటే సమాజంలో ఉన్నటువంటి సహజంగా అగ్రశ్రేణి వర్గాలు, వాళ్ళు ఓకల్ సెక్షన్ అంటారు వాళ్ళని. వీళ్ళకి ఎక్కువగా మాట్లాడేటువంటి శక్తి ఉంటుంది, 10 మందిని కలిసే శక్తి ఉంటుంది. రెండోది మనం కూడా మనలాంటి వాళ్ళం మన స్థాయి గల వ్యక్తులనే కలుస్తుంటాం. మనం వెళ్ళి వీకర్ సెక్షన్స్నో లేకపోతే ఇంకొకరినో కలిసే అవసరం ఉండదు కదా, మనకేముంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళం అందరూ ఏంటంటే చుట్టుపక్కల మాట్లాడేటువంటి వాళ్ళ మాటల ప్రభావానికి లోనవుతాం. అదే తప్పితే మీరు గమనిస్తే జస్ట్ 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అనేక మంది ఆంధ్ర సెటిలర్స్ హైదరాబాద్లో మేము కేసీఆర్ని సంపూర్ణంగా ఓడిస్తాము, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతా ఉన్నాడు, ఇక్కడ మేము రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటాము అని చెప్పి ప్రచారం చేసింది మీరు అందరూ చూశారు. ఒక్క సీట్ అన్న వచ్చిందా? హైదరాబాద్ నగరంలో ఒక్క సీట్ అన్న వచ్చిందా? అంటే ఎందుకంటారంటే మరి మీరు ఎవరైనా అనుకున్నారా ఒక సీటు కూడా రాదని? మా లాంటి వాళ్ళు చెప్తే చాలామంది ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటున్నావు, హైదరాబాద్లో ఒక సీటు కూడా రాదంటున్నావు, ఎట్లా సాధ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ ఓకల్ సెక్షన్స్కి ఉండేటువంటి పవర్ అది, వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ప్రాపగండ చేయగలుగుతారు. అటువంటి ప్రాపగండ తప్పితే వాస్తవ స్థితిలో అది లేదు. కేవలం ప్రాపగండ వల్లే ఫలితాలు తారుమారాయి అనుకోవచ్చా? ఎక్కువ ఈ సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారం వల్ల అంటే ప్రాపగండ వల్ల కొద్దిమంది అట్రాక్ట్ అవుతారండి, ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు అనుమానం లేదు. ఆ ప్రాపగండ వల్ల ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అని నిశ్చయించుకున్నటువంటి వర్గాలు ఖచ్చితంగా లోనే, కానీ మాకు ఎప్పుడూ లేని విధంగా మాకు లబ్ధి జరుగుతుంది, ఈ ప్రభుత్వం కంటిన్యూ కావాలనేటువంటి ఈ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాపగండకు లోను కాల, ఈ ప్రచారాలని వాళ్ళు విశ్వసించాల, దాని కారణంగానే ఈరోజు ఈ పెద్ద ఇంత సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వస్తుంది. 90% సీట్లు మార్చడం ఇది ఎంతవరకు ప్రభావం చూపించింది? ఖచ్చితంగా ఉపయోగపడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చిన కారణంగా మేలు జరిగింది, అనుమానం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చిన కారణంగానే నష్టపోతున్నారు కూడా. సరే, లాభం నష్టం అనేటువంటిది ఏ పనిలోనే ఉంటుంది, నష్టం కంటే లాభం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పాలి. మాట్లాడడం కూడా జరిగింది, ఇది పేద వర్గాలకి ధనిక వర్గాల మధ్య జరిగిన ఎలక్షన్ అని చెప్పి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు, అంటే ఇది పేదవాళ్ళకి ధనికుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి ఆయన మొన్న లండన్ హెల్త్ కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఆయన అనుకుంటే జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన అనుకునేది జరుగుతుంది కదా. 3 ప్రధాన పార్టీలు కలిసి పోరాడిన తర్వాత కూడా ఒక్కడుగా 3 ఎన్నికలు ఎదుర్కొని, ఉప ఎన్నికలు తీసేస్తే 2014, 2019, 2024 3 ఎన్నికల్లో నాకు ఎవరూ లేరు, నా పొత్తు ప్రజలతోనే అని చెప్పి ముందుకెళ్ళి
మూడవసారి ఎన్నికల్లో పాల్గొంటూ రెండవసారి అధికారంలో రావడం అంటే ఖచ్చితంగా ఆయన సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఆయన పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ యొక్క రీఆర్గనైజేషన్ కానివ్వండి, ఆయన స్లోగన్ కానివ్వండి, ఆయన క్రియేట్ చేసినటువంటి సెంటిమెంట్ కానివ్వండి, ఆయన పట్ల మాకు మేలు చేస్తున్నాడు అనేటువంటి సింపతి కానివ్వండి, ఎవరు వర్కౌట్ అయినట్టుగా ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టు. ఫలితాలు ముందు మీ మీద కొన్ని ట్రోల్స్ జరిగాయి, దానిపై మీ స్పందన ఏంటి? ఈ ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి సార్, ఇవన్నీ కామను. ఈరోజు ఎవరి ఛానల్కి వాళ్లే ఓనర్ అయిన తర్వాత ఏదైనా రాసుకుంటూ ఉంటారు కాబట్టి దాని గురించి పెద్దగా నేను ఎవరో బెదిరిస్తూ బెదిరేవాడిని కాదు, నేను ఎవరో ప్రలోభాలు వంగేవాడిని కాదు. చిన్నప్పటి నుండి పోరాటం అలవాటైనటువంటి వ్యక్తిని, నిత్యం పోరాడుతూనే ఉంటారు. కానీ అసలు అదే కనుక నేను ఎవరైనా ప్రలోభాలకో లేదా ఎవరైనా భయపెడితే భయపడేవాడిని అయితే ఈ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలి? నేను పోలింగ్ అంటే ముందు పెడితే ఎవరైనా 10 ఓట్లు వేస్తారు, అరే ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ. ఈరోజు ఏం ఉపయోగం? 3 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి కదా, పోలింగ్ అయిపోయి కూడా 20 రోజులు అవుతుంది కదా, ఏమిటి వాళ్ళకి ఉపయోగం? కాబట్టి నేనేదో ఎవరో నన్ను కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యే వ్యక్తిని కాను. నా సంస్థ గెలవాలని నేను కోరుకుంటాను తప్పితే ఫలానా ఆ పార్టీ ఈ పార్టీ గెలవాలని నేను ఎందుకు కోరుకుంటాను? నా సంస్థ గెలవాలని నేను కోరుకుంటాను. పల్నాడు ఎస్పీ గారు అంటే దేశం మొత్తం పల్నాడు వైపు చూస్తున్నారు, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా మధ్యరాల వైపు చూశారు, ఎందుకు మీ ఊర్లోనే ఈ ప్రెస్ మీట్ పెట్టారు? ఎప్పుడు మీ హైదరాబాద్లో మిమ్మల్ని కలవటం, ఆ ప్రెస్ మీట్లు కట్టడం తర్వాత ఈరోజు మీ ఊర్లో పెట్టడానికి ప్రధాన కారణం? సో మీరందరూ కూడా వచ్చినందుకు ముందుగా మీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంత దూరం నుండి వచ్చినందుకు. అంటే విషయం ఏంటంటే, ఒకటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎలక్షను చాలా భయంకరమైనటువంటి ఎలక్షన్లా జరగలేదు, యుద్ధంలా జరిగింది ఒకటి. రెండోది నేను పుట్టినటువంటి ప్రాంతము, నేను అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఆదర్శంగా నిలిచిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో నేను ఇటువంటి ఒక కీలకమైనటువంటి చేస్తే మా ఊళ్ళో ఉండే పిల్లలు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ అనేక మంది చదువుతో ఏదైనా సాధించవచ్చు, చదువు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్ళిద్ది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాను తప్పితే దీని వెనకాల ఎటువంటి ఉద్దేశాలు లేవు. ప్రత్యక్ష రాజకీయాలు రావడానికి ఇక్కడ మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టారంటే, ఈ ప్రత్యక్ష రాజకీయ నేను విద్యార్థి నాయకుడిగా వచ్చినాను, 14 సంవత్సరాల వయసులో విద్యార్థి నాయకత్వం వహించిన వ్యక్తిని. అప్పటి నుండి చెప్తూనే ఉన్నారు నేను రాజకీయాలు, నేను రాజకీయాలకు రావట్లేదు, మీలాంటి మిత్రులందరూ అడుగుతున్నాను. కాబట్టి ఇది రాజకీయాల ప్రత్యక్ష రాజకీయాలు ఇంకేడా, 5 సంవత్సరాలు ఉంది కదా, నిన్ననే కదా పోలింగ్ అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పటి నుండి ఎందుకు ఇవ్వాలంతా? కాబట్టి నా రాజకీయ రంగ ప్రవేశానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు, నా రాజకీయ రంగ ప్రవేశం ఉండదు. ఫైనల్గా తెలంగాణలో కూడా ఫలితాలు తారుమారు అవుతున్నాయి, ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది, సెకండ్ ప్లేస్లో ఉన్న బీజేపీ ఫస్ట్ ప్లేస్లోకి వస్తున్నారు, టీఆర్ఎస్ లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే టీఆర్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారంటే ఖచ్చితంగా మాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పి కూడా ఆయన అన్నారు, కానీ అక్కడ వాళ్ళ ఫలితాలు రివర్స్ అవుతున్నారు. ఖచ్చితంగా రివర్స్ అవుతున్నాయండి, టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా రావట్లేదు, రాకపోగా కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోతుంది, అనేక నియోజకవర్గాల్లో 3 స్థానంలో ఉండబోతా ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ సంస్థాగత నిర్మాణం, వాళ్ళ నాయకత్వం విషయంలో పునరాలోచన చేసుకోవాల్సినటువంటి ఆసనం అయింది. ఒకటే ఒకటి ఫైనల్ చెప్పండి సార్, అభివృద్ధి రాజధాని పరిశ్రమలకు ఇటువైపు మొగ్గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం ప్రజలు పేద ప్రజలు సంపన్న వర్గాలుగా మార్చాలని చెప్పి ఆయన తీసుకున్న నినాదం మొత్తానికి ఎటు ఫలితాలని మనం మీరున్నట్టు వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపారని మీరు అంటున్నారు, ప్రజల మధ్య ఎలా ఉంది అభిప్రాయం? ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపింది, గ్రామాభివృద్ధి, వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి, వాళ్ళ పిల్లల అభివృద్ధి ఇవి కోరుకునేటువంటి వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపినాయి, ఇది మాత్రం సందేహం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వాళ్ళు కూడా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలనేటువంటిది మా లాంటి వాళ్ళ ఆకాంక్ష. రేపు 4వ తేదీ కూడా ప్రెస్ మీట్ ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో? సహజంగా ఫలితాల తర్వాత మీరు బిజీ అయిపోతారు, మేము పిలిచినా మీరు రారు, ఎందుకంటే మీరు ఆ రోజు అంతా రాజకీయ నాయకులు మంత్రులు ఈ హడావుడిలో ఉంటుంది. ఖచ్చితంగా ఆరా సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, మీ విశ్వాసాన్ని మరింతగా మేము ప్రోత్సహించుకుంటాం, ఏ రోజు కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసే పని చేయము, ఆరా ఇకపై కూడా ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది. ధన్యవాదాలు.